నేను జబర్దస్త్ చిట్టి బాబు. మరి ఈరోజు కాపురా వన్ స్వర్ణరాజన్న గురించి ప్రచారం చేయడానికి వచ్చాను. అలాగే నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా అన్నయ్య సతీష్ రెడ్డి అన్నతో నాకు ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. అందరిని ఎప్పుడు కూడా కలుద్దాం అనుకున్నా కానీ ఈరోజు కరెక్ట్ టైం సిచ్యువేషన్ కుదిరింది. మరి అన్నయ్య థ్యాంక్ యూ, నిజంగా ఈ అందరినీ చూసుకుంటే హ్యాపీగా ఉంది. మరి టీఆర్ఎస్ గురించి చెప్పడం ఏముంది, హైదరాబాద్ ఈరోజు నెంబర్ వన్ పొజిషన్ ఉందంటేనే టీఆర్ఎస్, ఎందుకంటే నేను ఉండేది మాలాపూర్. ఈరోజు అదంతా దుర్గం టూర్ ఫ్లైఓవర్ కానీ సిటీలో ఉండే ఫ్లైఓవర్స్ కానీ మన ఉండే వస్తాం కాబట్టి నెంబర్ వన్, మళ్ళీ ఇంకా హైదరాబాద్ ఇంకా నెంబర్ వన్గా రావాలంటే కంపల్సరీగా మీరు అందరూ టీఆర్ఎస్కి ఓటేయాలి. మరి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలి, ఆల్రెడీ తెలుసు కంపల్సరీ మా అయినా విను సంవత్సరాల్లో చాలా మంచి వ్యక్తి. మీరు మీరు అందరికీ అందరినీ గెలిపించుకుంటే మన బస్తి ఇంకా ముందుకు ఇంకా బాగా డెవలప్ అవుతుందని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న గారు. పక్కా తెలుసుకుంటే అద్భుతమైన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ఒక 6 సంవత్సరాల్లో ఈ హైదరాబాదు కాకుండా మన టోటల్ తెలంగాణ లక్ష్యాన్ని చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు. ఫర్ ఎగ్జాంపుల్ మా డివిజన్ వన్లో గతం 60-70 సంవత్సరాల నుంచి ఏం డెవలప్మెంట్ కాకుండా ఇప్పుడు మా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చినాక టోటల్ మా డివిజన్లో ఇప్పుడు మాకు ఒక అవకాశం ముందిచ్చారు యాజ్ అ కార్పొరేటర్ 2016లో. ఈ 5 సంవత్సరాల్లో 80 కోట్ల అభివృద్ధి పనులు జరిగింది. అదేవిధంగా మీరు చూడండి సాయిబాబా నగర్లో, సాయిరామ్ నగర్లో, ఇంద్రానగర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ఇంటింటికి నెలలు. ఆ రోజు గతంలో ట్యాంకర్స్ ఉంటేనే నీళ్లు, లేకపోతే నీళ్ళు లేకపోతుండే. ఇప్పుడు ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ బ్రహ్మాండంగా ఇంటి దగ్గరనే వచ్చి వాళ్ళ ఇంటి ముంగటనే నల్లలు ఉన్నది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మా ప్రజలు, డివిజన్ వన్ ప్రజలు, మా ముఖ్యమంత్రి మరియు యువ నాయకుడు మన మినిస్టర్ కెటి రామారావు గారు చేస్తున్న అభివృద్ధి పనులకు వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. అదేవిధంగా మా ప్రజలు వాళ్ళు స్వయంగా ఎప్పుడైనా ప్రచారంకి వెళ్ళినప్పుడు వచ్చి చెప్తున్నారు, అన్నా మీరు ప్రచారంకి ఎందుకు వచ్చున్నారు, మేము పని చేసిన పార్టీకే, పని చేసిన ప్రభుత్వంకే మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు హామీస్తున్నారు. జై తెలంగాణ. చెప్పండి స్వర్ణరాజ్ గారు, గతంలో కంటే ఇప్పుడు మా ఏమన్నా పబ్లిక్ లో ఇప్పుడు మీరు చాలా కోలాహలంగా అనిపిస్తుంది, మీ ప్రచారం చూస్తుంటే ఎలా ఉండేది, పబ్లిక్ లో స్పందన ఎలా వస్తుంది మీ ప్రచారంలో? అబ్సల్యూట్లీ 100% నేను చెప్తున్నాను, ప్రజలు కాలనీ వైజ్ అయినా ఉండండి, స్లమ్ ఏరియాస్ అయినా ఉండండి, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడు వెళ్ళినా దే ఆర్ సెయింగ్ దట్ సార్ వీఆర్ విత్ యూ, మీకే ఓటేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ప్రజలకు చివరిగా ఏం చెప్పాలి, మళ్ళీ నన్ను గెలిపిస్తే విజయం ఉన్నది, మరి భారీ మెజారిటీతో గెలిపిస్తే మనం ఉన్న ఏ ఒక్క మిగిలిపోయిన పనులు అతి తొందరలో మనం చేసుకుందామని భావిస్తున్నాం.